అందరికీ నమస్కారం వెల్కమ్ టు విషాలి ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు క్లాస్లో భాగంగా మనము సిక్స్త్ క్లాస్ జాగోగ్రఫీ ఫస్ట్ లెసన్ చూస్తున్నాము లాస్ట్ వీడియోలో శిలావర్ణము జలావరణము వాతావరణము జీవావరణం గురించి చర్చించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే శిలావర్ణం అంటే భూమి యొక్క వాహ్య ఘనపరనే మనము శిలావర్ణం అంటారు జలావరణం అంటే భూమిపై ఉండేటువంటి మహాసముద్రాలు కానివ్వచ్చు సముద్రాలు కానివ్వచ్చు నదులు కానివ్వచ్చు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు వీటన్నిటిని కలిపి మనము జలావరణం అంటారు వాతావరణం అంటే భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరనే మనము వాతావరణం అని అంటారు వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని ఆక్సిజను మొదలైన వాయువులు అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజను హీలియము ఆర్గాను ఓజోను ఇవి తక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట ప్రధాన వాయువులు ఏంటంటే నత్రజని ఆక్సిజన్ నత్రజని పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అదే ఆక్సిజన్ అయితే ట్వంటీ వన్ పర్సెంటేజ్ అన్నమాట ఇక్కడ జీవావరణం చూసినట్లయితే భూమిపైన నీటిలో భూమిపైన నీటిలో గాల్లో ఉండే అన్ని రకాల జీవులను కలిపి మనము జీవావరణం అంటారన్నమాట ఇది మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల్ని కలిగి ఉంటుంది ఈ ఆవరణాల గురించి పై తరగతిలో మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఉపగ్రహాలు అనేసి సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కూడా ఖగోళ వస్తువులు తిరుగుతుంటాయన్నమాట వీటిని ఉపగ్రహాలు అంటారు సూర్యుడు ఒక నక్షత్రం అయితే సూర్యుని చుట్టూ తిరిగే వాటిని మనము గ్రహాలు అంటారు గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అని అంటామన్నమాట బుధుడు శుక్రగ్రహాలకు ఉపగ్రహాలు మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవేవి అంటే బుధుడు అదేవిధంగా శుక్రుడు అన్నమాట చంద్రుడు వచ్చేసి భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగో వంతు మాత్రమే ఉంటుందన్నమాట ఇది ఇతర గోళ ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడంలా చాలా పెద్దదిగా కనిపిస్తుంది చంద్రుడు భూమి నుండి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇంపార్టెంట్ చంద్రుడు భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాడంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇప్పుడు మీరు సూర్యుడి నుంచి చంద్రు మరియు చంద్రుడి నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది ఇంపార్టెంట్ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే ఇరవై ఏడు రోజులు అలాగే తన చుట్టూ తను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది అన్నమాట అంటే చంద్రుడు భ్రమణానికి కానీ పరిభ్రమణానికి కానీ ట్వంటీ సెవెన్ డేసే పడుతుంది ఫలితంగా చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపైన మనకు కనిపిస్తుంది చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు దాని ఉపరితలం పర్వతాలు మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది చంద్రుని ఉపరితలంపై అవి నీళ్ళను కలగజేస్తాయి ఇవన్నీ ఉండడం వల్ల చంద్రుడిపై నయే గుంతలు మైదానాలు పర్వతాలు ఉండడం వల్ల వాటి యొక్క అనేవి అవి ఏర్పడుస్తాయి అన్నమాట చంద్రుని ఉపరితలంపై చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికా వ్యక్తి ఎవరంటే అమెరికాకు చెందినటువంటి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వెరీ ఇంపార్టెంట్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇతను జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది అరవై తొమ్మిదిన మనకి చంద్ర చంద్రుని పైన అడుగు పెట్టారన్నమాట ఇక్కడ చూడండి అన్వేషించండి అనేసి ఇచ్చారు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ ఎవరు మీరు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ గురించి విన్నారా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి తరగతిలో చర్చించండి అంటే కేవలం టెక్స్ట్ బుక్ పరంగానే కాకుండా కరెంట్ ఈవెంట్స్లో మనకి ముడిపడి ఇచ్చారు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ అనేసి మానవ నిర్మిత ఉపగ్రహము ఇది కృత్రిమమైనది అన్నమాట ఏది ఉపగ్రహం మానవ నిర్మిత ఉపగ్రహము ఇది కృత్రిమమైనది విశ్వము భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచారం ప్రచారం చే ప్రసారం చేయడం కోసం శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు ఇది రాకెట్ ద్వారా తీసుకెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు వచ్చేసి ఇన్సాటు ఐఆర్ఎస్ ఎడ్యూసాటు ఇవి వాటి వాటికి నిర్మి నిర్మి రూపొందించినటువంటి అంశాలను మనకి అందజేస్తాయి అన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసా అనేసి సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిబ్యూషన్ రేంజ్ అని పేరు పెట్టారన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనకు అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అనేసి ఇచ్చారు ఇక్కడ రాకెట్ ప్రయోగము రాకెట్ తిరిగి భూమికి చేరుట ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించుట ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది కేవలం టెక్స్ట్ బుక్స్లోటే కాకోకుండా మనము అప్పుడప్పుడు రాకెట్ లాంచింగ్ మనకి ప్రత్యక్ష ప్రసారం చేపిస్తూ ఉంటారు అప్పుడు మనము పిల్లలకి కూర్చోబెట్టి చూపియాలన్నమాట ఆ ఉద్దేశంతోనే లాస్ట్ టైం చంద్రయాన్ జరిగినప్పుడు మనకి టీవీల్లో స్కూల్లో కూడా పెట్టి చూపించండి అనేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం పిల్లలకి చూపెట్టడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి కొంచెం ఆసక్తి కొంచెం పెంపొందించవచ్చు అన్నమాట సైన్స్ పట్ల ఓహో ఈ విధంగా జరిగింది అబ్దుల్ కలాం గురించి గారు గురించి చెప్పడం ద్వారా ఆయన ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి ఆ స్థాయికి చేరారు అవన్నీ పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళ సున్నితమైన మనసులో అవి నాటుకపోతాయి మంచి ప్రవర్తన బీజాలు పడితే వాటి ప్రవర్తన కూడా అదేవిధంగా భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అలా కాకుండా అశాంతిపరమైనవి చాలా కల్లోలం రేపేవి వాళ్ళలో చూపిస్తే వాళ్ళ ఆ వాతావరణం ఉంటే అటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట భవిష్యత్తు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందన్నమాట ఇంటి దగ్గర పేరెంట్స్ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలంటే వాళ్ళ పేరెంట్స్ మ్యాక్సిమము కూలీలు వర్కర్ వర్కర్స్ డైలీ వేజ్ వర్కర్స్ వీళ్ళే ఉంటారనమాట వాళ్ళు ఆ విధంగా పనికి పోవడం వల్ల కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు స్కూల్ స్కూల్కి అని చెప్పేసి బ్యాగులు అక్కడ పెట్టేసేది గ్రౌండ్లో తిరగడం ఆడుకోవడము ఎక్కడికంటే అక్కడ చేయడం చేస్తున్నారు అలా కాకోకుండా వాళ్ళకి పేరెంట్స్తో ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు టీచర్కి పేరెంట్స్కి అప్పుడు పిల్లల యొక్క దిశానిర్దేశం అనేది పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఇద్దరు నిర్ధారించుకోవచ్చు ఆ విధంగా బాధ్యత తీసుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే మానవ నిర్మిత ఉపగ్రహాలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి చర్చించండి మీకు తెలుసా ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ ఎంఓఎం మంగ మంగళ్యాన్ లేదా మామ్ మామంటారన్నమాట అంగారక కక్షకు చేరుకుంది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగో అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచిపోయిందన్నమాట ఇస్రోగా మారిందన్నమాట అది గొప్ప ఘనత అని పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళకి కొంచెం దేశభక్తి ఇన్స్పైర్ అవుతుంది మనం కూడా దేశానికి పనిచేయాలి రేపు వద్దున మంచి పేరు తేవాలి అనేటువంటి భావాన్ని వాళ్ళలో రేకిందించాలి ఇక్కడ చూసినట్లయితే గ్రహశకలం అనేసి ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్రహశకలాలు చూసినట్లయితే గ్రహ లు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట వీటిని గ్రహశకలాలు అంటారు ఇవి అంగారక గ్రహం బృహస్పతి గ్రహ కక్షల మధ్య ఎక్కువగా ఉంటాయన్నమాట కనిపిస్తాయి ఈ గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలని శాస్త్రవేత్తల గారు యొక్క అభిప్రాయం అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఉల్కలు అనేసి ఇవ్వడం జరిగింది సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళనే మనము ఉల్కలు అంటారు మెటెరాయిడ్స్ మెటియో రాయిడ్స్ అన్నమాట అంటే కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి అన్నమాట ఆ సందర్భంలో అవి వెలుతురిని కలగజేస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుందంట ఉల్కా భూమి చెన్నప్పుడు కొన్నిసార్లు గుంతలను కూడా సృష్టిస్తుంది అదేవిధంగా కొంచెం కాంతిని కూడా వెదజల్లుతుంది అన్నమాట ఇది ఏ విధంగా జరుగుతుంటే గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి అన్నమాట ఇక్కడ తోకచుక్కలు చూసినట్లయితే చో తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి మంచుతో కలిసి ఉండే ఘనకణాలను ఘనకణాలను కలిగి ఉంటుందన్నమాట మరియు తోక వాయువులతో కలిగి తయారై ఉంటుంది తల ఏమో ఘనకణాలు తోక ఏమో వాయువులతో తయారై ఉంటుంది హెలీ తోకచుక్క పది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరకు వస్తుంది ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కనిపించింది మరలా తిరిగి ఎప్పుడు వస్తుందంటే రెండు వేల అరవై ఒకటో సంవత్సరంలో కనిపిస్తుంది హేలీతో ఒక చొక్క ఇంపార్టెంట్ ఇయర్స్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏదో ఒక నెంబర్ మనము గుడ్డు గుర్తు పెట్టి గుర్తుంచుకోవాలి సెవెంటీ సిక్స్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అన్నమాట మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే గెలాక్సీ నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గెలాక్సీ అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడినటువంటి పెద్ద సమూహం మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం దీన్నే పాలపుంత అంటారు గెలాక్సీనే మనం ఏమంటామంటే పాలపుంత అంటాం ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న నదిగా భావించారు అందువల్ల దీన్ని ఆకాశకంగా అంటారన్నమాట పాలపుంతని ఏమంటారంటే ఆకాశంగా అంటారన్నమాట ఎందుకు ఆ విధంగా చేశారంటే ప్రాచీన కాలంలో ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దీనిని భావించేవారు కాబట్టి దీన్ని ఆకాశగంగా అంటారు పాలకుంత గెలాక్సీ ఇక్కడ విశ్వం చూసినట్లయితే విశ్వం అనేది అటువంటి కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయం ఈ కేవలం మన సూర్యుడు ఈ గ్రహాలు చంద్రుడు ఇటువంటి సౌర కుటుంబం లాంటివి గెలాక్సీలు ఎన్నో ఉంటాయన్నమాట అప్పుడు మనం ఎంత పెద్దదో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు దాని పరిమాణం గురించి మనం ఖచ్చితంగా తెలియదు కానీ మనమందరం ఈ విశ్వానికి చెందినవారమని మనకు తెలుస్తుంది అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీరు విశ్వంతో గ్ర మీకు సంబంధాన్ని గ్రహించారా చూడండి ఇక్కడ భూమి ఉంటుంది పైన మనం ఉంటాం మనం ఎక్కడున్నామంటే సౌర కుటుంబంలో ఉన్నాం సౌర కుటుంబం ఉందంటే పాలపుంత లేదా గెలాక్సీలు ఉంది గెలాక్సీలు అన్నీ కలిపియేమంటారంటే విశ్వం ఇట్లా చూస్తే మనం చాలా చిన్నగా అన్నమాట ఇక్కడ చూడండి ఈ చిత్రంలో ఎలా సరిపోతారు మీరు చాలా చి ఎంత చిన్నవారు కాసేపు ఆలోచించండి అనేసి ఇచ్చారన్నమాట ఇక్కడ చూడండి గెలాక్సీ కోట్లాది నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు గ్రహశకలాలంటే అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహశిథిలాలు ఇది ఇంపార్టెంట్ గ్రహశకలాలు ఏ రెండు గ్రహాల మధ్య ఉంటుంది అంగారకుడు బృహస్పతి ఉల్కలు వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చిన్న చిన్న రాళ్ళని ఉల్కలు అంటారు ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఖగోళ వస్తువుల్ని ఉపగ్రహాలు అంటారు కక్ష అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటారు జియోయిడ్ ఇంపార్టెంట్ భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్ అంటారు శిలావర్ణం అంటే రాళ్ళు నేలతో కూడి అటువంటి భూమి యొక్క ఘనబాహ్య పొరనే మనము శిలావరణం అంటారు అది జలావరణం అంటే భూమిపై గల జలభాగాలనే మనము జలావరణం అంటారు వాతావరణం అంటే వాయువుల పొర అన్నమాట జీవావరణం అంటే భూమిపై గల మొక్కలు జంతువులు ఇతర జీవరాశిని కలిపి జీవావరణం అంటారు నక్షత్ర అంటే నక్షత్ర యొక్క నమూనాలనే నక్షత్ర రాసులు అంటారు ఇక్కడ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేసి కొన్ని ఇచ్చారు ఒకసారి పాస్ చేసుకొని చదవండి అదేవిధంగా ఈ విధంగా టెక్స్ట్ బుక్ ఇచ్చినటువంటి బిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒకసారి వాటిని చూసుకోవాలా సూర్యుడు సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమి మీదకి ఎందుకు చేరుతుంది సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు వీటిలో ఏది కరెక్ట్ అయింటు ఒకసారి ఆలోచించి ఆ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి లేదు అంటే అంటే మీరే చెప్పండి మేడం అంటే నేను అన్ని లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ విధంగా ఉండేటువంటి బిట్స్ ఒకటే ఒక వీడియో చేస్తాను అంటే ఫస్ట్ లెసన్కి సంబంధించిన ఈ బిట్స్ అంటే ఈ పేపర్ ఒకటి సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఆ విధంగా అవన్నీ ఒక వీడియో మాత్రం తయారు చేస్తాను అనమాట మీకు తెలిసి తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఒకసారి వెనక్కి తిప్పి చూసి వీడియోను ఆన్సర్ కమెంట్ చేయండి మీరే తెలుసుకోవడం ద్వారా మీరు ఎక్కువసేపు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు అలా కాకుండా లేదు చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ చూడండి భూమికి కవల గ్రహం ఏది సూర్యుడు మూడు మూడవ సమీప గ్రహం ఏది అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి గ్రహశకలారు రెండు గ్రహాల మధ్య కనిపిస్తాయి అవి ఏంటి నీళ్ళ గ్రహం అంటే భూమి సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏది సూర్యుడి నుంచి నాలుగో గ్రహం ఏది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది వీటన్నిటికీ ఆన్సర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఈ బొమ్మలో దొరుకుతుందన్నమాట చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా ఇది కాబట్టి ఇంతటితో సిక్స్త్ లెస్ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దిస్ ఈస్ హరిత ఎస్జిటి డూ సబ్స్క్రైబ్ రుషాలి ఆన్లైన్ క్లాసెస్